కొత్త సచివాలయ మెయింటెనెన్స్ పై ప్రభుత్వం కసరత్తు చేసి షురు చేసింది. ఐటీ కంపెనీల తరహాలో సెక్రటేరియట్ బాధ్యతలను ప్రైవేట్ కన్సల్టెన్సీలకు అప్పగించాలని ఆలోచిస్తోంది. హౌస్ కీపింగ్, సివిల్, ఎలక్ట్రిక్, ప్లంబింగ్ తో పాటు అన్ని పనులు అప్పగించడంపై దృష్టి సారించింది. దీనికోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. సమీకృత కొత్త సచివాలయం నిర్వహణ కోసం ప్రభుత్వం ఐటీ బాట పట్టనుంది. కొత్త సెక్రటేరియట్ బాధ్యతలను ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించే యోచనలో ఉంది. హౌస్ కీపింగ్ తో పాటు సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సహా ఇతర అన్ని రకాల మరమ్మతులు, నిర్వహణను ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. దీనికోసం సాధారణ పరిపాలన శాఖ త్వరలోనే టెండర్లను ఆహ్వానించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సైబరాబాద్లోని ఐటీ కంపెనీలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలను ఈ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ చేపట్టింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడిన కొత్తలో మాదాపూర్లోని సైబర్ టవర్స్తో సహా ఇతర ఐటీ కంపెనీల నిర్వహణ బాధ్యతలను ప్రయోగాత్మకంగా ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. కంపెనీలు సివిల్ వర్క్ సహా అన్ని ఇతర మరమ్మతుల బాధ్యతలను ఒకే సంస్థ చేపట్టింది. గడిచిన దశాబ్దంన్నర కాలంగా ఈ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం నిర్వహణ బాధ్యతలను కూడా అలాంటి సంస్థలకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. హౌస్ కీపింగ్, ఐటీ, విద్యుత్, ప్లంబింగ్తో పాటు ఇతర సివిల్ రిపేర్ల బాధ్యతలు ఒకే సంస్థకు అప్పగించడం ద్వారా ఆధునిక సచివాలయ నిర్వహణలో సులభతర విధానాన్ని అవలంబించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా కంపెనీకి మొత్తం మెయింటెనెన్స్ అప్పగించడం వల్ల ఏ సమస్య అయినా సరే తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని సర్కార్ భావిస్తుంది. దీంతో దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా సాధారణ పరిపాలన శాఖ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక బీఆర్కే భవన్లో హౌస్ కీపింగ్ కొరకు 80 మంది సిబ్బంది పనిచేసేవారు. వారి జీతభత్యాలు కలిపి ప్రభుత్వం కాంట్రాక్టర్కు దాదాపు 25 లక్షలు చెల్లించేది. కొత్త సచివాలయం విస్తీర్ణం అధికంగా ఉండటంతో సిబ్బంది సంఖ్య 160కి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కొత్త సెక్రటేరియట్లు ఒక హౌస్ కీపింగ్ కోసమే దాదాపు 50 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. హౌస్ కీపింగ్ సిబ్బందితో పాటు ప్లంబింగ్, పవర్, ఐటీ లాంటి పలు ఇతర విభాగాల్లోనూ నిర్వహణ కోసం మరికొంతమంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో విభాగానికి ఒకరు చొప్పున మరో 35 మంది అవసరమవుతారు. అంటే సచివాలయంలో పూర్తి సిబ్బంది సంఖ్య 200కు చేరే అవకాశం ఉంది. వీరి జీతాలతో పాటు నిర్వహణ కోసం అదనంగా మరో 50 లక్షలు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్త సెక్రటేరియట్లు ప్రైవేట్ కంపెనీకి ఏ పనులు అప్పగించాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ వస్తే వెంటనే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.